పేదవాడికి ఇంగ్లీష్ అనేది హై క్లాస్ వాళ్ళు పోతే కాన్వెంట్స్ అయి వెళ్తారు. పేదవాడు అంటే వెళ్ళలేడు కదా, వాడికి ఇంగ్లీష్ చదువుకోవాలని నాలెడ్జ్ ఉండాలని అనుకుంటారు. వాళ్ళకి అవకాశం కల్పించుతున్నాను. పేదవాడు కూడా ఇంగ్లీష్లో అర్థం చేసుకొని చదవాలి అనేది ఆరాటం ఉంటుంది కాబట్టి మంచి ప్లాన్ అనేది, ఆలోచన అనేది ఉంది. దానివల్ల ఎంతోమంది ఉపయోగపడుతుంది, ఎంతోమంది అభివృద్ధి చెందుతారు. మిగతా పథకాలు కూడా అన్ని మానే ఇదివరకటి కన్నా పర్వాలేదు. జగన్ పాలన అంటే ఒకటి అండి, యాక్చువల్గా ఆ నెల నుంచి జగన్ గారు పెట్టిన స్కీమ్స్ కానీ ఏమైనా సరే 140,000 ఉద్యోగాలు గ్రామ వాలంటీర్లు ఇచ్చాడు. 5,000 రూపాయలు చెప్పిన, ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో నిరుద్యోగులకి 1,000 రూపాయలు బితిస్తా అన్నాడు, 1,000 రూపాయలు 2-3 వేలు చేస్తా అన్నాడు, దాన్ని 1,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 1,000 రూపాయలు కూడా లాస్ట్ సంవత్సరం ఇచ్చాడు. సో అదన్నీ తీసి జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టాడు. ప్లస్ అది కాకుండా 140,000 ఉద్యోగాలు ఇచ్చాడు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాడు. ప్లస్ అది కాకుండా ఇసుక కొరత అన్నారు. ఇసుక కొరత అనేది సామాన్యంగా దేశంలో నలమూల నుండి ఎక్కడ లేని వాటర్ వస్తుంది, ఇసుక ఎవడు తీయలేడు. ఇక్కడ నుండి తెస్తాను వాటర్ వస్తే సరే, యాక్చువల్గా అది యాక్చువల్గా వాటర్ రాకుండా ఉంటే ఇసుక ఎంతైనా తోడుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఇసుక తోడడం వలన 100 కోట్ల రూపాయలు జరిమానా విధించింది ఏపీ ట్రిబ్యునల్ కోర్టు. దానికి సమాధానం చెప్పాలి, కొత్తగా ఎక్కిన గవర్నమెంట్ అనేది సమాధానం చెప్పాలి, ఒక లేఖ రూపంలో ఇవ్వాలి. ఆ లేఖ రూపంలో ఇవ్వకుండా మనకి ఇసుక తోడుకోవడానికి కూడా 100 కోట్లు కొట్టని అంటుంది. ఇప్పుడు 100 కోట్లు కట్టానంటే ఎక్కడ కట్టుకోద్ది, ఇప్పుడు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇది. ప్రజెంట్ ఓకే, దాని సంఖ్య తీసేయండి. ఇంకా 2,200 రూపాయలు పింఛన్ వస్తున్నాడు, అది బాగానే ఉంది. ఇది ఇప్పుడు కాపు మహిళా సంఘానికి వచ్చే నెల నుండి 15,000 రూపాయలు, 4 సంవత్సరాలు 70,000, 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, కాపు మహిళకి కాపుల న్యాసంగా పెట్టి ఇస్తున్నాడు. 40,000 చొప్పున, 70,000 నెలకి 15,000 చొప్పున ఇస్తా అన్నారు. ప్రతి రైతు కుటుంబానికి 7,500 చొప్పున ఇప్పుడు వేసాడు ప్రజెంట్, 5,000 రూపాయలు ఇస్తున్నాడు నెక్స్ట్ ఇది. అది కాకుండా ప్రతి రైతు కళల్లో ఆనందం చూడడానికి ప్రతి నియోజకవర్గానికి మాకు మార్కెట్ యాడ్, ఒక మార్కెట్ యాడ్ పెట్టి దానికి ఎస్సీలకి బీసీలకి ఓసీలకి ఎస్సీ ఎస్టీ వర్గాలకి 50%, ఆల్రెడీ 50% వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఓసీలకి వీళ్ళకి వెళ్ళారనుకంటే నాయుడు వర్గానికి, కమ్మ నాయుడు రెడ్డి వర్గాన్ని అందరు కలిపి 50% చేశారు. ఏది ప్రతి నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గానికి 170 నియోజకవర్గాలకి రైతు మార్కెట్ యాడ్ ఒకటి పెట్టినారు. ప్లస్ అది కాకుండా పేదల కోసం వాలంటీర్లను పంపించి ఇల్లు సర్వే అని, రేషన్ కార్డు అని, ఒక్కో నియోజకవర్గానికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ కానీ, ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. ఆరోగ్యశ్రీ ఎక్కడా లేదండి, ఆరోగ్యశ్రీ అన్ని చోట్ల ఉంది ఉంది. ఎవరు చెప్పారు జానవరి నుండి కాదు, ఆరోగ్యశ్రీ ఉంది. ప్రతి నియోజకవర్గానికి ఇంత నిధి చెప్పిన, యాక్చువల్గా ఇప్పుడు ఈ నియోజకవర్గం తీసుకోండి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 70,00,000 రూపాయలు ఈ 3 నెలల్లోనే 70,00,000 రూపాయలు రిలీజ్ చేశాడు. ఏది ఆరోగ్యశ్రీ, ఏది మన వైట్ కార్డు ఉండి దానిలో లేని సేవలకి, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, రేపు వచ్చే నెల నుండి ప్రతి ఆరోగ్యశ్రీ మీద చేయించుకున్న వాళ్ళకి 5,000 రూపాయలు, ఆపరేషన్ చేయించుకున్న 5,000 రూపాయలు ఇస్తా అంటారు. రేపు డిసెంబర్ నెల నుండి, రేపు 1వ తారీఖు నుండి ఆపరేషన్ ఎవరు చేయించుకున్న సరే 5,000, విశ్రాంతి సమయంలో 5,000 ఇస్తా అన్నారు. అది ఓకే, ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు. ఇంకో విషయం అనగానే మన నియోజకవర్గంలో వచ్చేసరికల్లా ప్రధానంగా సమస్య ట్రాఫిక్ సమస్య. దానికి మన బెంచ్ సర్కిల్ ఫ్లేవర్ ఒకటి, దొరగూడు ఫ్లేవర్ ఒకటి. ఆల్రెడీ దొరగూడు ఫ్లేవర్ 90% అయింది, 10% మిగిలింది. ఆ 10% కూడా పూర్తి చేస్తే ఆనందంగా ఉంటుంది. రేపు డిసెంబర్ ఓపెనింగ్ అంటున్నారు. బెంచ్ సర్కిల్ ఫ్లేవర్ పూర్తి అయ్యింది, ఇంకో రోడ్డు ఏదో ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా మన కేంద్రంతో మాట్లాడి చేయిచ్చేస్తే మనకు కొంచెం ట్రాఫిక్ సమస్య తగ్గుద్ది. ఇంగ్లీష్ మీడియానికి ఎవరి అభ్యంతరం చెప్పండి. ఇప్పుడు ఒక పిల్లోడు ఒక స్కూల్కి వెళ్తే 15,000 ఇస్తానని మన జగన్ బాబు చెప్పాడు, అది వాస్తవం. రేపు జనవరి నుండి 15,000 పడుతుంది అమ్మఒడి పథకం కింద. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేసరికల్లా ఇప్పుడు మన నారాయణలో కానీ చైతన్యలో కానీ మామూలు గవర్నమెంట్ స్కూల్స్ లేకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే ఒక ఎల్కేజీ స్కూల్లోకి వెళ్తానే ఒక పిల్లోడు 10,000 రూపాయలు కట్టాలి. ఏది అడ్వాన్స్ ఏదో డొనేషన్ ఏదో ఉంటుంది కదా, అది అవి పెద్ద పెద్ద నాయకులకి సీట్లకి వాళ్ళకి వచ్చా. చిన్న రిక్షా కార్మికుడు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించినందే ఈరోజున సెల్ఫోన్ లేదే ఎవరికి బతికి లేదు. ఒక సెల్ఫోన్ కొనాలంటే 10,000 పెట్టి సెల్ఫోన్ కొంటున్నారు. ఎందుకని పిల్లలు ఇంగ్లీష్ దాంట్లో బొమ్మలు పెట్టుకొని చూసుకోవడం చూస్తారు కదండి, రేంజ్స్ ఉంటాయి ఇంగ్లీష్ రేంజ్స్ అయ్యి. ఇప్పుడు చిన్నపిల్లడి దగ్గర ఫోన్ చూడండి, స్టార్ ఫోన్ ఉంటుంది,
అండ్ గవర్నమెంట్ స్కూల్లో చెప్తే చదవడిగా నాకు ఇంగ్లీష్ కావాలంటాడు. అందుకని చెప్పి ఇంగ్లీష్ మీడియం అసలు కావాల్సింది, దాని గురించి ఎవరు అభ్యంతరం చెప్పినా ఐ డోంట్ కేర్, మొత్తం ఇంగ్లీష్ మీడియం కావాలి. గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టినడం వల్ల చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.